ఈ ఫంక్షన్ గురించి జస్ట్ ఇప్పుడే కొద్దిగా నాకు ఐడియా వచ్చింది. మన డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఆకాష్ గారి మీద రావాలి అంటే ఏంటి అని అడిగాను. ఏ ఫంక్షన్ అంటే ఈ సినిమాలకి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇవన్నీ వద్దు, అనవసరం ఖర్చు పెడుతున్నాయని చెప్తే నాకు క్లియర్గా అర్థం కావట్లేదు ఎందుకంటున్నానని. సరే ఓకే వస్తా, వచ్చి చూస్తాను మీతో ఏం మాట్లాడుతున్నానో చూసి నేను కూడా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫంక్షన్ కంపల్సరీ, ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే ప్రెస్ మీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీడియా వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వాలి, మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సినిమా గురించి ప్రమోట్ చేయడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్. సో ఈ ప్రెస్ మీట్ అనేది కావాలని పెట్టుకోండి. ఫంక్షన్స్ అనవసరంగా ఫంక్షన్స్ చెప్పి డాన్సర్స్ డాన్స్ ప్రోగ్రామ్ అండ్ ఫంక్షన్ హాల్కి సార్ చెప్పినట్టు ఐ మీన్ శిల్పకళ కానీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఈ డబ్బుని కొంతమంది ఆయన ఫీలింగ్ ఏంటంటే కొంతమంది ఆడియో రిలీజ్ బాగా చేస్తున్నారు, బాగా చేసిన తర్వాత సినిమా రిలీజ్కి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కరెక్టేనా. సో అలా వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ని ప్రమోషన్ జస్ట్ ఎప్పుడు సినిమా రెడీ అవుతుందో, మన సినిమా రెడీ అయింది అన్నప్పుడు కంపల్సరీ ఒక సినిమా బిజినెస్ చేయాలంటే కంపల్సరీ డేట్ యాడ్ అనేది వేయాలి. సో డేట్ యాడ్ వేయాలి, తర్వాత టీవీకి ట్రైలర్స్ ఇవ్వాలి. సో ఈ బేసిక్ థింగ్ చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు లేదు, ఆ టైంలో రిలీజ్ టైంలో వాళ్ళకి డబ్బు లేదు. సో అలా మీరు కష్టపడకుండా ఇది ఒక ఐడియా నేను చేసాను అని చెప్పి ఆయన ఒక ఐడియాని తీసుకొచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా, బట్ వీ హ్యావ్ నో రైట్స్ టు టెల్ ఎనీ వన్ దట్ యు నో యూ షుడ్ నాట్ డూ ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఇది ఒక సజెషన్ అంతే. ఇది ఎలా అంటే మన వీరు గారు వచ్చి ఒక సజెషన్ ఇస్తున్నారు మీ అందరికీ చిన్న ప్రొడ్యూసర్స్కి, అనవసరంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెప్పి ఖర్చులు వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ని సేవ్ చేసి సినిమా రిలీజ్ అప్పుడు యూజ్ చేయండి. అది మీ సినిమాకి ప్లస్ అవుతుంది. సినిమా ఆ టైమే